ఈనాటి ప్రచార విధానం, ప్రచారాలు, రాజకీయాలు ప్రజలకు చేరువయ్యే విధంగా అవలంబిస్తున్న విధానాలు సర్వసాధారణం రాజకీయాల్లో మాట్లాడు. కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు మరింత ప్రచారం అవుతుందనే దాంట్లో సందేహం లేదు. ఎవరికి సందేహం? ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా దాంట్లో వివేదించాల్సిన అవసరం లేదు. కానీ ఆ పదవిని ఆసరా పెట్టుకొని వాస్తవాలకు భిన్నంగా ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకున్నామనే దౌర్భాగ్యపు చేష్టలు, ఇది దేనికి నిదర్శనం? ఫ్రస్ట్రేషన్కి నిదర్శనం. ప్రజల మద్దతు కోల్పోతున్న నేపథ్యంలో పదే పదే తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేసే విధంగా చేస్తున్న వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఐ ఫీల్ సో బ్యాడ్. యూనో వై? కేసీఆర్ గారు మొన్న ఇదే తెలంగాణ భవన్లో దాదాపు 2.5-3 గంటలు పార్టీ ముఖ్య నాయకులను, పార్లమెంటు అభ్యర్థుల అందరితో కలిసి రాజకీయాలు విశ్లేషించడమే కాకుండా ప్రజాభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనే దాంట్లో ప్రజల ముందుకు ఎలా వెళ్ళాలి, పార్టీ యొక్క కార్యక్రమాలు ఏమిటి, ఇవన్నీ చెప్తున్న నేపథ్యంలో ఒక మాట అన్నాడు. ఇది నేను కావలసి చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా ప్రభుత్వంతో ముప్పు ఉంది అన్నాడు. మనతోటి ముప్పు లేదు, భాజపా ప్రభుత్వంతో ముప్పు ఉంది. ఎందుకయ్యా ముప్పు భాజపాతోటి? ఏమన్నాడు? 104 మంది ఎమ్మెల్యేలున్న మన ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇగో ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్రలు చేసింది అనే మాట అన్నాడు. ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధించడానికి విశేష కృషి చేసి ప్రజల్లోకి వెళ్ళగలిగిన వ్యక్తి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో తనకున్న అనుభవాన్ని చెప్తూ ఉంటే దాన్ని ఏ రకంగా తీసుకున్నారు? అందుకే 104 మంది ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే కుట్రలు చేశారు, 64 మందికి చేయాలని ఎందుకు అనుకుంటాం? అంతేకాని ఇంకో మాట అన్నారు. ఏమన్నారు? నాకు ఒక వ్యక్తి, సీనియర్ వ్యక్తి, 20 మంది ఎమ్మెల్యేలు మీదే బీఆర్ఎస్లో చేరతారు సార్ అంటే అవసరం లేదని చెప్పాను అని మాట కేసీఆర్ గారు అన్నారు. ఇది మీ ఛానల్లోనే వచ్చింది, ఏ ఒక్క ఛానల్లో కాదు, మిగతా అన్ని ఛానల్లో ఉన్నాయి. అందుకే నేను రెండు కూడా తెచ్చాను. లేకపోతే ఏమంటారు, ఓహో వీళ్ళ ఛానల్లో వచ్చింది అంటారు మళ్ళీ ఇళ్ళే కొంతమంది. నాకు తెలియదు ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తున్నారు? వక్రీకరించి ప్రజల ముందుకు పోవాల్సిన సమస్య ఎక్కడిది? 100 రోజుల పరిపాలన మీద రెఫరెండం అన్నాయే, మరి దాని మీద మాట్లాడలేదు? దాని మీద మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? హామీలు నెరవేర్చాం. ఏ హామీలు నెరవేర్చాం? 6 గ్యారంటీస్ కదా, దాంట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం? 13 కదా. మీరు సాక్షులు, దయచేసి రాజకీయాలకతంగా అతీతంగా వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయనేది మీకు తెలుసు. ఇది ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బురదలు రాయేసి దాటేటువంటి దౌర్భాగ్య చేష్టలు చేస్తున్నాడు. 13 ఇట్లలో 5 కూడా పూర్తి స్థాయిలో లేవు, 5 కూడా లేవు. నువ్వు 100 రోజుల్లో పట్టినే 13 ఇట్లలో 5 కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ఉండి మిగతా 420 హామీల గురించి ఏ రకంగా ప్రజల ముందుకు వస్తున్నావు?
నీకు ఓట్లు అడిగే అర్హత ఎక్కడ ఉంది? ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాట్లాడి, దురదృష్టం. ఏం మాట్లాడతాడు? ఎవరో అనట బీజేపీ ఏదో పార్టీ వాళ్ళు పార్లమెంట్ లోపల చాలా రోజులు ఆలస్యం చేసింది కాబట్టి వాళ్ళకి అడిగే అర్హత లేదు అన్నాడు. ఎవరయ్యా మాట్లాడేది? ఎవరయ్యా మాట్లాడేది? ఉద్యమకారుల మీద, తెలంగాణ కావాలని నినాదంతో ముందుకొచ్చే వాళ్ళ మీద తుపాకీ ఎక్కుపెట్టి మాట్లాడిన, ముందుకొచ్చిన ఒక వ్యక్తి అర్హత ఉందా నీకు ఓట్లు అడిగేది? అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఓట్లు అడిగే అర్హత ఉంది, నీకు లేదు. ఉట్టి మాటలు కట్టు పెట్టేసేయన మాట నేను చెప్తా ఉన్నాను. ఎక్కడయ్యా మీరు, ఏం చేశారు? ఇది చూడండి, చాలా చాలా మాట్లాడు. 6 గంటలు 13 ఇట్లో 5 100 రోజుల్లో చేస్తాను అన్నారు. ఇప్పటికది ఏది అవ్వట్లేదు. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా పాట, 2 లక్షల రూపాయల లోను ఆగస్టు 15. ఓహో, ఆగస్టు 15 అంటే నీ మాటకు విలువ లేదని తెలిసిపోయింది కదా. రైతు బందే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు ఈ రకంగా చెప్పవలేదా? అదేవిధంగా వీళ్ళకి యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టేసి ఇవాళ చెప్తున్నాడు. ఓహో, ఉంటావు అప్పటి వరకు? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావా? దేవుని పేరు చెప్పి, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, 4 కోట్ల మంది కనికరిస్తే ఆయన అవుతారు కాదంటమ్మా, కాదంటమ్మా? ఎంతటి దైన్యస్థితిలో ఉన్నావు? దేవుని పేరు చెప్పి ఆగస్టు 15 ఇస్తారనే మాట అంతటి స్థాయికి దిగజారడం దేనికి నిరసన అడుగుతున్నా? ఒక రాజకీయ నాయకుడు ప్రజల మద్దతుతో ముందుకు పోదామని చూస్తున్నావు. రాజకీయాలు ఉంటాయి తప్పనిసరిగా,